ఒడిశా ప్రజలకు శ్రీ సింహద్రినాథునిపై భక్తి శ్రద్ధలు అంత ఇంత కాదు. వారి ఇంటి ఎలవెలుపు ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు. అప్పన్న పేరు వింటే చాలు, వారు ఎంతో పరవశించిపోతారు. అలాంటిది అప్పన్న మాలధారణలో ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో చెప్పనవసరం లేదు. శ్రీ సింహచల దేవస్థానం 41 రోజుల పాటు మండల దీక్షలు, 32 రోజుల పాటు దీక్షలకు ఆహ్వానిస్తే ఒడిశా భక్తులు మాత్రం ఏకంగా 108 రోజుల దీక్షలు ఆచరిస్తుండడం విశేషం. వారి భక్తి పారవశ్యంతో ఆయా ఊళ్ళన్నీ పులకించిపోతున్నాయి. గురువారం శ్రీచందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయిన రాజు ఆధ్వర్యాన అర్జిపల్లి, ఛత్రపూర్, గడగడాపల్లి, చిందరాపల్లి, కాళ్యవల్లి, బ్రహ్మణాపల్లి గ్రామాల్లో శ్రీ సింహద్రి అప్పన్న స్వామివారి నమూనా విగ్రహంతో ఊరేగింపు జరిపారు. గోవిందనామ సంకీర్తనలతో ఆనందంలో తేలారు. పల్లకిలో స్వామివారిని ఊరేగించారు. ఆయా గ్రామాల్లో భక్తులు మంగళహారతులతో స్వాగతాలు పలికారు. నరసింహస్వామి, వరాహస్వామి, ప్రహ్లాదుడి వేషధారణ భక్తులు ఆకర్షించారు. కృష్ణస్వామి, రామస్వామి, ప్రకాష్ స్వామి, ధర్మస్వామి, పురుషోత్తమ స్వామి, సన్యాసి స్వామి తదితరులు ఉత్సాహంగా వేడుక జరిపారు. Oh,